Our Mic, Your Voice. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం ఏ విధంగా జరుగుతున్నది? ఈ మేము నేను తోట ఆగయ్య గారు ఈ గట్టుప్పల్ గ్రామ యూనిట్ కు ఎంపిటిస్ 1 యూనిట్ కు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నాం. మా కేటిఆర్ గారి నియోజకవర్గం నుండి ఇక్కడికి ఇన్చార్జిలుగా దాదాపు 40 మంది వచ్చి పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకొని ప్రచారంలో ముందుకు పోతున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ను కలిసి వారికి ఉన్న వారికి ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలు ఏమేమి అందినాయి, దాని తర్వాత వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అవసరాలు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకుంటున్నాం. మంచి స్పందన ఉంది. ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, అసలు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, ఒక్కొక్క ఇంటికి 3-4 పథకాలు కూడా అందినాయి. మినిమం 2 పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అంది ఉన్నాయి. ప్రతి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. దాని తర్వాత ప్రధానమైనది ఏంటంటే తాగునీరు. ఇక్కడ ఫ్లోరోసిస్ వ్యాధి అనేది భయంకరంగా ఉండే ఫ్లోరైడ్ వాటర్ తాగడంతో, ఆ ఫ్లోరైడ్ వాటర్ సమస్య శాశ్వతంగా ఇక్కడ నిర్మూలించబడ్డది. దాని పట్ల మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతకుముందు వాళ్ళు తాగునీరు కొరకు బిందెలు నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయి మా నాన్న ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండే, ఆ పరిస్థితిని తలుచుకుంటే మాకు ఇప్పుడైతే భయంకరంగా అనిపిస్తున్నది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ చౌటుప్పల్ లోపల మిషన్ భగీరథ యూనిట్ను పెట్టి ఈ నీళ్ళు అందించిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి వాళ్ళు ప్రతి ఇంటికి మాకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి కూడా చెప్పారు. ప్రజల యొక్క సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా? ప్రజలకు చిన్న చిన్న మామూలు సమస్యలు ఉంటాయి కదా, ఏదంటే ఏదో ఒక చిన్న సందులో ఒక చిన్న రోడ్డు లాంటిది అట్లాంటి, తప్పితే పెద్ద సమస్యలు ఇక్కడ ఏమి లేవు. ప్రజల యొక్క పెద్ద సమస్య ఏదంటే మండల కేంద్రం కావాలి, గట్టుప్పల్ మండలం కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమించారు. వాళ్ళ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నెల రోజుల క్రితం గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడం జరిగింది, గట్టుప్పల్ మండలాన్ని చేయడం జరిగింది. కనుక వాళ్ళకు ఆ డిమాండ్ నెరవేరింది. కనుక పెద్ద ప్రధాన సమస్యలు అంటూ ఇక్కడ ఏం లేవు. తర్వాత మామూలు సమస్యలు అవి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అంతే తప్పితే మా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు వాళ్ళు తీసుకొచ్చినా కూడా పెద్దగా ఏం లేవు. సమస్యలు చెప్తుంటారు, వాళ్ళకి ఏమి రాలేదని అడుగుతుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఆసరా పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇక్కడ సక్రమంగా అన్ని విధాలుగా అందిస్తున్నారా, వస్తున్నాయా? ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం కానీ, మిషన్ భగీరథ తాగునీటి పథకం కానీ, ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగా అన్ని గ్రామాలకు వచ్చినట్టు, అన్ని నియోజకవర్గాలకు వచ్చినట్టు ఈ నియోజకవర్గం కూడా అందినాయి, వాటిని వాళ్ళు పొందిండ్రు. నేను అపోజిట్లో ఉన్నా కాబట్టి నాకు ఎలాంటి నిధులు కానీ ఇవ్వడం లేదు, ప్రభుత్వ పరం కూడా నాకు సపోర్ట్ లేదు కాబట్టి నేను రాజీనామా చేసినాను. అందుకే నేను పోయినాను, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు కనుక నిధులు ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ఆయన పూర్తి అబద్ధపు బూటకపు మాట, అది అసత్యము. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటివి, ఇది మౌలిక వసతుల కల్పన ఏంటిది, దాని తర్వాత గ్రామాల లోపల నీటి సౌకర్యం కావాలన్నా, లేకపోతే మోర్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, కమ్యూనిటీ హాల్ కావాలన్నా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి, లేకుంటే అసెంబ్లీ లోపల ప్రస్తావించాలి. అట్లా ఎమ్మెల్యేగా ఆయన విధులు నిర్వహించక ఆయన నిధులు ఇవ్వలేదు అని చెప్పి బదనం చేయడం అంటే ఆయన తిరగక, ఆయన ప్రజల దగ్గర పోక, ఆయన వైఫల్యాలను ఇవాళ పార్టీ మా ప్రభుత్వం మీద నెట్టుకుని తప్పితే అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు కనుక నిధులు ఇవ్వడం లేదు అంటున్నాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిండు కదా, బీజేపీలో చేరితే ఒకవేళ ఆయన గెలిస్తే అప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అవుతాడు కదా. నేను ఈ రాజీనామా చేయడం వల్లనే 80 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలు ఇక్కడ తిరుగుతున్నారు, మునుగోడు గుర్తించారు. హైదరాబాద్ ఉప ఎన్నిక ద్వారా దళిత బంధు పెట్టింది గవర్నమెంట్. ఇక్కడ నా రాజీనామాతోటి ఇక్కడ మన గిరిజన బంధు పెట్టింది, అండ్ ఆసరా పింఛన్లు కూడా 58కి ఇక్కడ ఇస్తున్నాయి, 58 సంవత్సరాలకి ఇన్ని రోజులు అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేసినారు. నా రాజీనామాతోటి ఇవన్నీ జరిగినాయి. గట్టుపల్ మండలం కూడా నా యొక్క రాజీనామాతోటే గట్టుపల్ మండలం చేసినారు అని ఆరోపిస్తున్నారు. ఆయన రాజీనామాతోటి ప్రభుత్వము పథకాలు పెట్టడము, ఆసరా పెన్షన్లు 57 ఏళ్ళు వాళ్లకు ఇవ్వాలనేది
నిర్ణయం జరిగింది ప్రభుత్వం క్రమంగా అన్ని నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గాన్ని కూడా ఇస్తున్నది ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి పనులు అంటూ ప్రత్యేకంగా చేపట్టనేం లేవు గతంలో శాంక్షన్ అయ్యి ఉన్నటువంటి పనులను చేయడం జరుగుతున్నది ఆయన చేయడు ప్రభుత్వం చేస్తే ఆయన వల్ల చేసినట్లా ఆయన ఉన్నప్పుడు చేయకుండా పట్టించుకోకుండా ఆయన గాలికి వదిలేస్తే ఆ సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాటిని ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ శాంక్షన్ అయిన వాటిని బడ్జెట్ కూడా శాంక్షన్ అయిన వాటిని చేపించడం ఆయన వల్ల అనేది చాలా తప్పు గిరిజన పథకం గిరిజన బంధు కూడా గిరిజనుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి స్వయం ఉపాధి కల్పించాలి వాళ్ళను ఒక ఇండివిడ్యువల్ గా వాళ్ళు వ్యాపార వ్యాపారవేత్తలుగా సొంత ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోటి దళిత బంధు విధానంలో జన గిరిజన బంధును ప్రవేశపెట్టడం జరిగింది తప్పితే ఆయన రాజీనామా తోటి ప్రభుత్వము ఏ విధాన నిర్ణయం తీసుకోదు ఈ ఒక్క నియోజకవర్గానికి తీసుకున్న విషయం కాదు కదా గిరిజన బంధు అనేది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల అందరి ఉపయోగపడే విధంగా ఆ పథకం గురించి ప్రభుత్వం ఆలోచించింది గిరిజన బంధును ఎప్పుడు అమలు పరుస్తున్నారు గిరిజన బంధును ప్రభుత్వము విధానపరంగా ప్రవేశపెట్టింది పరిస్థితిని బట్టి దాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది తప్పకుండా దళిత బంధులాగా గిరిజన బంధు కూడా అమలులోకి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా బీసీ బంధు కూడా కావాలని అంటున్నారు బీసీ నేతలు దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు బీసీ బంధు అనేది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్నటువంటి విషయం అది బీసీల లోపల అనేక కులవృత్తులు మీద ఆధారపడి వాళ్లకు ఇప్పుడు యాదవులకు గొర్రెలను పంపిణీ చేయడము మత్స్యకారులకు చేపల పిల్లలను పంపిణీ చేయడము నాయి బ్రాహ్మణులకు రజకులకు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ యొక్క షాపులకు ఉన్నటువంటి కరెంటు మీద సబ్సిడీ ఇవ్వడము ఇవన్నీ కూడా బీసీ బంధు అనేది కాకుండా బీసీల లోపల కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వాళ్ళకు అన్ని రకాల వసతులు వాళ్ళకు మౌలిక సదుపాయాలు తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పుడు ఈ బీసీ బంధు అనేటువంటి నాయకులు ఈ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు బీసీ మంత్రిత్వ శాఖను పెట్టిండ్రా ఇప్పుడు దళిత బంధు పెడితే బీసీ బంధు పెట్టమని బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తారు కానీ ఆయన బీసీ మంత్రిత్వ శాఖను అక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నాడు ఓబీసీ పార్టీ తరఫున ఓబీసీ పెట్టి లక్ష్మణ్ గారిని అధ్యక్షులుగా చేసినప్పుడు మరి బీసీల కొరకు కేంద్రం లోపల ఒక మంత్రిత్వ శాఖను ఎందుకు పెట్టలేకపోతున్నారు పెట్టేది ఉంటే దానికి నిధులు కేటాయించవలసి వస్తుంది బీసీలకు వేల కోట్ల నిధులు పోవాల్సి వస్తుంది అందుకొరకు వల్ల అది పెట్టడం లేదు ఇక్కడ మేము అంచెల వారీగా అట్టడుగున ఉన్న వాళ్ళు ఎవరు అనేది గుర్తించి వాళ్ళని అభివృద్ధి చేయడం ద్వారా దాన్ని పైకి తీసుకుపోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తుంటే వాళ్ళు రాజకీయంగా ఈ యొక్క విమర్శల కొరకు ఇలాంటి డిమాండ్లు పెడుతున్నది తప్పితే అది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కాదు బీసీ బంధు అనేది ప్రజల నుండి వచ్చిన డిమాండ్ ఏం కాదు బీసీల లోపల ఉన్న అన్ని కులవృత్తుల వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అనేటివి కల్పించడం జరిగింది ప్రచారానికి ఎన్ని మూమెంట్ వచ్చింది ఈ టైంలో మీ యొక్క ముఖ్యమైన బీసీ నేత పార్టీని వీడడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకొని ఏర్పడ్డటువంటి పార్టీ ప్రజలను నమ్ముకొని తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి పార్టీ ప్రజల యొక్క ఆశీర్వాదం మద్దతుతోటే 2014లో 2018లో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనుక ప్రజలను నమ్ముకున్నది తప్పితే ఇది నాయకులను నమ్ముకున్నటువంటి పార్టీ కాదు నాయకులు పోవడం ద్వారా రావడం ద్వారా ఆ పార్టీ యొక్క ఎఫెక్టు అనేది ఉండదు పార్టీ యొక్క పాలసీస్ నాయకత్వం యొక్క విధానాలు కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు కలిపే వనరుల వినియోగము వసతుల కల్పన వీటన్నిటితోటి ప్రజల్లో ఒక మద్దతు అనేది ఉంటే తప్పితే నాయకుల మీద ఆధారపడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు ఇది ప్రజల మీద ఆధారపడ్డది ప్రజల సమస్యలను పరిష్కరించడం లోపల ఆధారపడిన పార్టీ కనుక బూర నరసయ్యగౌడ్ గారి రాజీనామాతోటి ఇక్కడ ఏమాత్రం కూడా ఎఫెక్ట్ ఉండదు